క్రూ విషయానికి వచ్చేటప్పటికి మా డిఓపి అనిత్ ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు కాస్ట్యూమ్స్ డిజైనర్ ప్రసన్న అండ్ లాట్ ఆఫ్ పీపుల్ అంటే లైక్ నాగేంద్ర గారు గురించి మాట్లాడాను అండ్ ఎడిటర్ సాయి మ్యూజిక్ రాబిన్ సో మేమందరం కలిసి ఆక్ వర్క్ చేసాము సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ రెడ్డి అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ప్రభా గారు అండ్ ఆనంద్ గారు సో దేవ్ బీన్ రియలీ గ్రేట్ అండ్ మై ఫ్రెండ్ అండ్ మై సపోర్ట్ సిస్టమ్ వెంకట్ కుమార్ జెట్టి సో నా స్ట్రెస్ అంతా అంటే లైక్ నేను చాలా కూల్ షూట్లో చాలా చాలా కూల్గా ఉంటాను అంటే కనుక స్ట్రెస్ అంతా తనకి ఇచ్చేస్తాను అనమాట సో ఇట్ టేక్స్ ఆల్ ద స్ట్రెస్ అండ్ సో దట్ ఐ కెన్ బి రియలీ కూల్ ఆన్ ద సెట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ వెంకట్ అండ్ మా స్క్రిప్ట్స్ విల్ టీమ్ రైటింగ్ డిపార్ట్మెంట్ సో ఈ క ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు మా దగ్గర జస్ట్ ఐడియా ఉండింది అంతే నేను ఎప్పుడో ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అనుకున్న ఒక ఐడియాని ఇంతలా డెవలప్ చేసుకుంటూ వచ్చాము అండ్ ఎవ్రీవన్ ఇన్ ద స్క్రిప్ట్స్ విల్ టీమ్ అనుష మహేష్ కళ్యాణ్ సుమంత్ అందరూ హిరణ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ పర్టికులర్లీ మై సిస్టర్ స్నేహ సో ఈ సినిమాకి నాకన్నా ఎక్కువ కష్టపడింది సో సే నేను ఒక ఈ ఫైవ్ అవుట్ ఫైవ్కి ఒక త్రీ రేటింగ్ వచ్చే సినిమా నేను తెస్తే కనుక దాన్ని ఫోర్ రేటింగ్ వచ్చే సినిమా చేసింది సో డెఫినెట్గా సినిమాని చాలా 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 బెటర్ చేసింది అంటే నేను ఒక పాయింట్లో చాలే ఎంత చాలు యూనో ఎంతకన్నా అవసరం లేదు అని అంటే కనుక తను కాంప్రమైజ్ అవ్వకుండా నన్ను పుష్ చేసి దీన్ని ఒక గుడ్ సినిమాని గ్రేట్ సినిమాని చేసేలా హెల్ప్ చేసింది అండ్ చాలా స్లీప్లెస్నెస్ అండ్ చాలా చాలా కష్టపడింది అండ్ యా ఐ థింక్ క్యాస్ట్ విషయంలో వచ్చేటప్పటికి చాలామంది చాలా చాలా పెద్ద క్యాస్ట్ అనమాట చాలామంది కమిడియన్స్తో వర్క్ చేశాను అండ్ కిరీటి హేమంత్ లహరి వీ హ్యాడ్ బ్లాస్ట్ షూటింగ్ ద ఫిల్మ్ పర్టికులర్గా గటప్ సీన్ గారు నేను ఆయన ఒకే ఒక టోటల్ జబర్దస్త్ ఒకటే ఎపిసోడ్ చూశాను బిల్డప్ బాబాయ్ అనే ఎపిసోడ్ అది చూసి ఆ కసిరెడ్డి అని అయితే క్యారెక్టర్ అనుకున్నామో దానికి పర్ఫెక్ట్గా ఉంటారని అనిపించింది ఒకసారి ఆయన ఆయన ఒక్కసారి అంటే ఆయనకున్న ఫ్యాన్ బేస్ చాలా పెద్దది నాకు తర్వాత తెలిసింది ఆయన అంత పెద్ద స్టార్ అని నాకు తెలియదు నేను సినిమాలో తీసుకున్నప్పటికీ దాని తర్వాత ఆయన పర్ఫార్మెన్స్ స్టేజ్ మీద ఐ మీన్ స్క్రీన్లో చూస్తా ఉంటే మనం రాసుకున్న క్యారెక్టర్ని టెన్ టైమ్స్ బెటర్ చేసి పర్ఫామ్ చేస్తా ఉంటే ప్రతి ఒక్కరికి అదొక ఇదనమాట సో ఆయన ఒక మేనరిజం తీసుకొచ్చి దాన్ని ఓన్ చేసుకుని అండ్ ఫిజికల్లీ కూడా తేజ చాలా చాలా కష్టపడ్డాడు సినిమా కోసం చాలా ఫైట్స్ ఇవన్నీ చేశాడు అలాగే ఫిజికలీ కూడా కొన్ని ఆర్టిస్ట్ చెప్పచ్చు అనమాట ఇది అవసరం లేదండి ఇంత నుంచి ఇది నేను చేయను అని చెప్పొచ్చు కొంచెం ఇబ్బంది రిస్కీ ఉన్న షార్ట్స్ బట్ ఆయన అలా కాకుండా ఆయన పాపం ఒక తొడలు కొట్టుకునే సీన్ ఉంటుంది సినిమాలో సో అది మోస్ట్ హిలేరియస్ సీన్ సినిమాలో నాకైతే నేను ఇప్పటికే నవ్వుకుంటాను హండ్రెడ్ టైమ్ సినిమా చూసి కూడా సో పాపం ఆయన తొడలు ఎర్ర కందిపోయినాయి ఆయన ఏం రాసుకున్నారో మరి ఒక నెక్స్ట్ షెడ్యూల్ వర్క్ కూడా ఎర్రగానే ఉన్నాయి సో ప్రతిసారి వచ్చినప్పుడు సార్ గారు ఎలా ఉన్నారు మీ తొడలు ఎలా ఉన్నాయండి ఇవాళ సో అండ్ చెట్టు థాటి చెట్టు ఎక్కే సీన్ ఉంటుంది అండ్ పాపం ఆయనకి మొత్తం కొట్టుకుపోయినాయి చాలా చాలా ఫిజికల్లీ కష్టపడ్డారు అండ్ ఐ బికమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ శ్రీని గారు అండ్ మా నెక్స్ట్ సినిమాలో ఒక క్యారెక్టర్ ఆల్రెడీ రాసేస్తున్నాం అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ గారు ఫర్ కమింగ్ అండ్ ఐమ్ రియలీ గ్లాడ్ దట్ యూ బీ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ యా తరుణ్ తరుణ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫస్ట్ నుంచి కూడా హిస్ బీన్ ఎంకరేజింగ్ అండ్ నందిని రెడ్డి గారు సో ఆవిడ కూడా చాలా చాలా ఎంకరేజ్ చేశారు అండ్ పర్టికులర్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ ఒక నేను ఐ వాజ్ లిటిల్ డిప్రెస్డ్ అనమాట అంటే లైక్ చాలా థింగ్స్ హ్యావ్ హ్యాపెన్ అండ్ చాలా చాలా డౌన్లో ఉన్నాను అంటే నా ప్రీవియస్ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత ఐ వాజ్ రియలీ డిప్రెస్డ్ అండ్ బయటికి చూపించకపోయినా సరే ఐ వాజ్ రియలీ రియలీ లో అనమాట చాలా చాలా లో అంటే చాలా విషయాలు వల్ల సో ఐ వాజ్ రియలీ చాలా చాలా లోలో ఉన్న టైంలో వన్ పర్సన్ కేమ్ ఇన్ టు మై లైఫ్ అండ్ హీ సెడ్ ప్రశాంత్ గో మేక్ ద ఫిల్మ్ దట్ యూ వాంట్ టు మేక్ అండ్ ద వే యూ వాంట్ టు మేక్ ఇట్ అనమాట అంటే లైక్ మిస్ట్ వచ్చిన సినిమా తీ అది నీకు నచ్చినట్టు వితౌట్ ఎనీ ఇన్వాల్వ్మెంట్ ఆర్ నథింగ్ అనమాట నో క్రియేటివ్ ఇన్వాల్వ్ నథింగ్ సో నా ఏదైతే సారో అండ్ పెయిన్ అండ్ యాంగర్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ నేను పాజిటివ్గా కన్వర్ట్ చేసి ఐ వాంట్ టు మేక్ ఎ ఫిల్మ్ అండ్ నా బాధని అందరికీ ఆనందం వచ్చేలా చేయాలనుకున్నాను సో నా బాధతో అందరినీ నవ్వించాలనుకున్నాను సో దానివల్ల యూ నో దిస్ ఫిల్మ్ హ్యాస్ హ్యాపెన్ అండ్ డెఫినెట్గా మెయిన్ రీజన్ మా ప్రొడ్యూసర్ రాజశేఖర్ రావు గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ నన్ను నాకు తెలిసి నాకన్నా ఎక్కువ మా పేరెంట్స్ నమ్ముతారు సో మా పేరెంట్స్ కన్నా ఎక్కువ నమ్ముతారు శేఖర్ గారు సో అంత కాన్ఫిడెన్స్ నాలో సో నన్ను నమ్మి జస్ట్ ఒక రెడ్డి అని ఒక టైటిల్ చెప్పాను నేను అంతే అండ్ ఈవెన్ నెరేట్ హిమ్ ద స్టోరీ సో రెడ్డి అని ఒక టైటిల్ చెప్తే దాన్ని నమ్మి ఇంత ఒక చిన్న సినిమా అనుకున్న దాన్ని ఇంత పెద్ద సినిమా అంటే లైక్ బడ్జెట్ వైజ్ ఇంక్రీజ్ అయినా సరే కోవిడ్ విషయంలో కానీ అండ్ పోస్ట్ లాక్డౌన్ షూటింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ సినిమా అదే సో చాలామంది ఫైటర్స్ కానీ జూనియర్ ఆర్టిస్టులు కానీ వీళ్ళందరూ వచ్చి లాస్ట్ రోజు షూటింగ్లో అన్నారన్నమాట దట్ సార్ మీ ప్రొడ్యూసర్ గారు ఎవరో కానీ వాళ్ళు దేవుడు సార్ మాకు ఫుడ్ లేని టైంలో కోవిడ్ టైంలో మాకు ఫుడ్ పెట్టారు సో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని అన్నారు సో నేను ఎంత బాగా కష్టపడ్డాను ఈ సినిమాకి అనేది పక్కన పెట్టేస్తే ఐ బిలీవ్ మోర్ దెన్ గాడ్ ఒక వెయ్యి మంది ఒక పదివేల మంది ఒక విషయం గట్టిగా జరగాలి అని అనుకుంటే కనుక తప్పకుండా జరుగుతుంది సో మా సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కాస్ట్ క్రూ వన్ ప్రతి ఒక్కళ్ళు కూడా దే ఆర్ వెరీ హ్యాపీ సో ఫైనాన్షియల్లీ అండ్ అన్ని విధాలుగా వాళ్ళకి ఇచ్చిన దాంతో సో వాళ్ళందరూ కూడా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు సో దానివల్ల ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుందని చెప్పి నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను మొత్తం మా ప్రొడ్యూసర్ గారు కోవిడ్ టైంలో తీసుకున్న జాగ్రత్తలు కానీ మొత్తం అందరికీ లైఫ్ ఇన్సూరెన్స్ చేయించారు సో అంటే సినిమాలు జనరల్గా చేయరు అనమాట అండి అంటే లైక్ ఇంత జాగ్రత్తగా చూసుకోరు ఫుడ్ పెట్టే విషయంలో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి సో ఏ లిస్టర్స్కి కొంచెం బెటర్ ఫుడ్ పెడతారు అలా ఉంటుంది బట్ అలా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ పెట్టాలి బాగా చూసుకోవాలి అని చెప్పి పెట్టారు అండ్ దానివల్ల బడ్జెట్ ఎక్కువైనా సరే ఐఎమ్ ష్యూర్ ద ఫిల్మ్ విల్ కలెక్ట్ మోర్ మనీ దాన్ వాట్ వీ ఇన్వెస్టెడ్ అండ్ నెక్స్ట్ నేను మాట్లాడాల్సిన తేజ గురించి హిస్ బిన్ ఏ రియలీ క్లోజ్ ఫ్రెండ్ అంటే చాలా రోజుల నుంచి మేము కలిసి ట్రావెల్ చేస్తున్నాము ఆకన్న ముందే మిత్రుని కలిసి సినిమా చేయాలి కానీ థింగ్స్ డింగ్ ఫాల్ ఇన్ ప్లేస్ మా అందరికన్నా ఏజ్లో చిన్నవాడైనా సరే మెచ్యూరిటీలో మా అందరికన్నా పెద్దోడు అదే నీ గురించి మాట్లాడుతున్నా పొగుడుతున్నా ఇదే లా ఫస్ట్ అండ్ లాస్ట్ టైం జాగ్రత్తగా సో సో మేడ్ ఎ ప్రామిస్ టు హిమ్ దాం మేక్ అల్ మేక్ అ ఫిల్మ్ విత్ హిమ్ సో అది తర్వాత నేను ఆ కలికి ఫిల్మ్స్ చేసిన తర్వాత అండ్ ఫైనలీ ఈ కథ అనుకున్నప్పుడు ఐ థాట్ ఒక అండర్ డాగ్ కావాలి అందరికి నచ్చిన వాడు కావాలి అని చెప్పి నేను అనుకున్నప్పుడు తేజ వాజ్ ద రైట్ చాయిస్ అనమాట సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ తేజ వాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ దక్ష వాజ్ ఫెంటాస్టిక్ ఇన్ హర్ క్యారెక్టర్ అండ్ ఆనందీ ఆల్సో సో తను కూడా చాలా చాలా బాగా చేసింది టూ హండ్రెడ్ అంటే లైక్ నేను ఎవరి గురించి అయినా చెప్పడం మర్చిపోతే నన్ను క్షమించండి మా కోడినేటర్ విజయ్ గారు అండ్ మా హోల్ డైరెక్షన్ టీమ్ సో ఇందాక చెప్పినట్టు ఒక ఐదు వందల మందిని కూడా మైక్ లేకుండా హీ కెన్ స్పీక్ అనమాట కంట్రోల్ చేయగలుగుతాడు అంతమందిని సో కంటి చూపుతో వాయిస్ అనేది అంత స్ట్రాంగ్ వాయిస్ సగం క్యారెక్టర్ జాంబీల్ కూడా డబ్బింగ్ అయిందని చెప్పించాము సో ఆయనే చెప్పారు సో ఆయన వాయిస్ అలా ఉంటుంది నేను కూడా ఒకటి రెండు క్యారెక్టర్స్ కిట్ డబ్బింగ్ చెప్పాను జాంబీలకి సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ బీయింగ్ హియర్ మహేష్ గారు అండ్ కేసీస్ మై జూనియర్ ఇన్ మై కాలేజ్ సో తన కలికీలో కూడా చేశాడు అండ్ ఈ సినిమాలో మీరు చూస్తున్న పోస్టర్లో చూస్తున్న జాంబీ ఆయనే సో మంచి సిక్స్ ప్యాక్ జాంబి అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఈవెంట్కి వచ్చినందుకు పర్టికులర్గా మీడియా వాళ్ళకి సో ఈ సినిమాని ఫస్ట్ నుంచి కూడా ఆ సినిమాకి మంచి హైప్ తీసుకురావడానికి మీరు అందరూ హెల్ప్ చేశారు టు సపోర్ట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా జాంబిరెడ్డి ఫిల్మ్ గురించి చెప్పాలి అంటే కనుక ఒక యునిక్ కమర్షియల్ ఫిల్మ్ అనమాట సో నేను ఆన్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ చేశాను కల్కినే కమర్షియల్ ఫిల్మ్ చేశాను బట్ జాంబిరెడ్డి ఈస్ గోయింగ్ టు బి యునిక్ కమర్షియల్ ఫిల్మ్ ఇట్ బి అన్ ఎక్స్పెరిమెంటల్ కమర్షియల్ ఫిల్మ్ అనమాట సో ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ బికాస్ ఇట్స్ అ న్యూ జోనర్ ఇన్ తెలుగు బట్ మనకి అందరికీ తెలిసిన ఒక తెలుగు సినిమా తెలుగు కమర్షియల్ సినిమా ఫార్మాట్లో చెప్పడం జరిగింది సో ఐఎమ్ విఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్ సో మాములుగా కొన్ని అంటారు కదా గట్టిగా కొట్టాలి గట్టిగా కొడుతున్నా మీ సారీ అని చెప్పి అలా చెప్పను బట్ వీ మేడ్ ఎ గ్రేట్ ఫిల్మ్ సో ఒక ఫెంటాస్టిక్ ఫిల్మ్ చేస్తాం సో ఐ డోంట్ నో రిజల్ట్ అనేది ఎంత డబ్బులు చేస్తేనే నాకు తెలియదు నా రాష్ట్ర సినిమాలకి ఫైనల్ సినిమా చూసుకునే లోపలనే టక రిలీజ్ అయిపోయింది బట్ ఈసారి ప్రాపర్గా చూసుకుని ఓకే సూపర్ సినిమా చేసామని చెప్పి ఒక చాలా హ్యాపీగా ఈవెంట్కి నేను వచ్చాను సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ బీయింగ్ హియర్ అందరూ ఫిబ్రవరి ఫిఫ్త్న మాస్కులు వేసుకుని థియేటర్కి వెళ్ళండి సో హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీతో అందరూ ఫిబ్రవరి ఫిఫ్త్న థియేటర్స్కి మాస్కులు వేసుకుని వెళ్ళండి సో మీ పిల్లలు పెద్దలు ఫ్రెండ్స్ అందరూ కలిసి గట్టిగా నవ్వుకుంటూ థ్రిల్ అవుతూ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేస్తారు సో అది నేను ప్రామిస్ చేస్తున్నాను అలాగే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసిన సమాంత గారు అండ్ ట్రైలర్ రిలీజ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు ఈవెంట్కి వచ్చి గేస్ చేసిన వరుణ్ తేజ్ గారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ ఐమ్ సారీ మా పిఆర్ఎస్ వంశీ శేఖర్ గారు వంశీ గారు అండ్ శేఖర్ గారు సో ఈ సినిమాని ఇంత బాగా ప్రమోట్ చేసి అందరికీ తెలిసేలాగా చేసిన వంశీశేఖర్ గారికి నా చాలా చాలా థ్యాంక్స్ ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసినందుకు అండ్ మన శ్రేయస్ శ్రీనివాస్ గారికి ఈవెంట్ చాలా బాగా చేశారు అండ్ థ్యాంక్ యూ అండి ఇంకెవరన్నా మర్చిపోతే దయచేసి క్షమించండి ఎలాగా ఇప్పుడు ఏమైనా మిస్ అయితే కనుక నాకు సక్సెస్ మీట్ డెఫినెట్గా ఉంటుంది ఐం సూపర్ కాబర్ కాన్ఫిడెంట్ అబుద్ధ ఫిల్మ్ సో అప్పుడు వాళ్ళ గురించి కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చాంలా గారు ఫర్ డూయింగ్ థ్యాంక్ యూ